సినిమాలు ఇష్టం సినిమా అంటే ప్రేమ సినిమా అంటే కానీ సమాజం నాకు బాధ్యత నాకు సినిమా అంటే చాలా ప్రేమ మేబీ నేను గొప్పగడ్డ మన ఎవరిదాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారిలో నేను గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు రామ్ చరణ్లాగా చాలా గొప్పగా డ్యాన్సులు చేయలేకపోవచ్చు వాళ్ళలాగా చేయలేకపోవచ్చు ప్రభాస్ గారిలాగా బలమైన ఒక కొన్ని సంవత్సరాలు కష్టపడి దగ్గుపడి రాణా గారిలాగా చేయలేకపోవచ్చు అంటే నాకేమో ఒక్కొక్క అంటే నేను ఇంతమంది ఈ రోజున మన వైష్ణవ్ తేజ్ కానీ మా సాయి ధరణ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ వీళ్ళందరూ ఉంటే నేను ఒకటే చెప్తాను ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెంది మా కుటుంబానికి కూడా చెంది అందరిది చాలాసార్లు పదే పదే చెప్తూ ఉంటాను నేను ఈ పరిశ్రమ అనేది ఎవరైనా సరే మీలో నుంచి చూసే వాళ్ళలో నుంచి కోట్లాది మందిలో ఎవరైనా సరే మీరు బలంగా అనుకుంటే మీరు సాధించగలరు ఇది ఒక్కరికి సంబంధించిన పరిశ్రమ కాదు ఇది నిర్ణయం అది రాజకీయం కానీ సినిమా కానీ ఏదైనా సరే ఒక్కరికి చెందింది కాదు అందుకే నేను ఎప్పుడు ఇది గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నించను ఎందుకంటే అన్నయ్య చిరంజీవి గారు కూడా మీరు ఆలోచించాల్సింది ఆయన చాలా ఆయన కూడా చాలా సగటు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మేము మా అందరికి ఎలా ఉంటుందంటే మాకెవరు అండాదండాలు లేరు అలాగే చిరంజీవి గారు మెగాస్టార్డమ్ సాధించిన తర్వాత మెగాస్టార్డమ్ సాధించిన తర్వాత నన్ను అడిగారు నువ్వు హీరో అవుతావు అంటే నాకు భయం వేసింది నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు మేబీ నాకు కృష్ణ గారు ఇష్టం అంటే కృష్ణ గారు ఉన్నారు మైండ్లో ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ పెద్ద నాగేశ్వర గారు పెద్ద నటులు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కానీ నేను ఎప్పుడు నన్ను ఊహించుకోలే నా ఊహ అంత ఏంటంటే ఏదైనా ఒక చిన్నపాటి ఉద్యోగం చేసి ఎక్కడైనా దూరంగా పొలంలో పని చేసుకోవాలి అంతకుమించి నాకు వేరే కోరికలు లేవు